హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగాలని మనస్ఫూర్తిగా దేవునికి కోరుకుని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను బాగున్నాను దేవుని కృప వల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు మా రూమ్ చూపిస్తానన్నమాట. ఓకేనా? చూసి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఓకే, ఏమి అనుకోకూడదు అసలు, ఎందుకంటే మా రూమ్ చూపించాలని చూపిస్తున్నాను. సరేనా? బాగా పెద్ద రూమ్ ఏమీ కాదు, చిన్న రూము. అందులో మేము 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అందులోనే ఉంటున్నాము. ఓకే, అలాగే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూద్దరు కానీ రండి. ఓకే, దెన్ ఇది ఇదేమో ఇక్కడ కిచెను, అదేం చూపించు. ఇది కిచెను, కిచెన్లోనే మా రూము, ఇదే రూము. మా జీవితం మాదంతా తెల్లారు లేసాక ఇదిగో ఇందులో నుంచి ఇక్కడికి అడుగు పెడతాము, మళ్ళా సాయంకాలమే ఇందులోకి వెళ్తాము. ఇంకంత ప్రపంచం అంతా, ఇంకా రోజంతా ఇక్కడే కిచెన్లోనే, అది కూడా చిన్నదే, ఇక్కడే ఉంటామన్నమాట. కిచెన్ కూడా మీకు నా సామ్రాజ్యాన్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా? చూద్దాం రూమ్. ఇక్కడే వదిలేస్తాం. మళ్ళా ఈ తలుపు కూడా పెద్దగా వెళ్దన్నమాట. ఇంతే, మేము మనసు రావటానికి, మనసు లోపలికి రావటానికి మాత్రం ఓకే, ఏం పర్లేదు దేవుని కృప వల్ల. ఆమె రాలేదేమో మళ్ళా. ఓకేనా? ఇది రూము, 7 అడుగులు ఉంటుంది అంతే వెల్లడుపు. పొడుగు కొంచెం 10 అడుగులు ఉండొచ్చు, మనిషి నా అంత పొడుగు ఉన్నది. 7 అడుగులు అంటే నా జాన్ లెక్కని చెప్తున్నాను నేను. 7 ఉంటుంది, 7, 8 అలా ఉంటుంది. ఓకే, పోన్లండి ఎంత కొంత. తర్వాత పొడుగు, జస్ట్ మంచం అంత పొడుగు మాత్రమే ఉంది. తలుపు కూడా ఇదిగో ఇలా వెళ్ళదు. ఇదిగో మంచం ఎక్కడికి ఉంది, నా అంత పొడుగు మంచము అంతే. అంటే నా అంత పొడుగు అంటే ఎన్ని అడుగులు అనేది మీకే అర్థమైపోతుంది. సరేనా? ఇదేమో బాత్రూమ్, ఇదే బాత్రూమ్, ఎంత దూరం కూడా వెళ్ళక్కర్లే. చూసారా, ఇది బాత్రూమ్ మాది. ఓకే, ఇది బాత్రూమ్. మేము ఇక్కడే మొఖాలు కడుక్కుంటాము. ఇది మొఖాలు కడుక్కునేది, మాకు అద్దం కూడా ఇచ్చారు. ఓకే, నీళ్ళు వేడిది, కాసుకక్కర్లొద్దు. ఇంటికాడ అయితే శ్రమ పడాలి నీళ్ళు కాసుకుని వేసుకోవటము, వర్షాకాలమైనా శీతాకాలమైనా అదేమి లేదు. పాపం ఆ దేవుడి దయవల్ల ఇక్కడ అన్నీ ఫ్రీయే. అవస్థ ఏముండదు, ఏంటంటే నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, అదొకటి. తర్వాత ఫ్యామిలీకి దూరంగా రావాల్సి ఉంటుంది అంతే, పిల్లల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి పని చేసుకోవాల్సి ఉంటుంది. సరేనా? అంతకు మించి అన్నీ పర్లేదు, దేవుడి దయవల్ల, దేవుడి కృప వల్ల. తింటాకి తాగటాకి ఏ ప్రాబ్లం ఉండదు. అందరికీ ఏమో మళ్ళా నన్ను తిట్టుకుంటారు, ఒక్కొక్కరి ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు. నా మట్టుకైతే ఓకే, గుడ్, దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇక్కడ ఇదే మాది. ఇది ఈ మా షాంపూలు, బ్రష్లు, పేస్ట్లు, కొబ్బరి నూనెలు వగేరా వగేరా బట్టలు అవి. ఓకే, ఇంకొని చూడండి. ఇదేమో నా బ్యాగ్, ఇదేమో ఆమె బ్యాగ్. జుట్లు, జుట్టు ఊడిపోయింది. జుట్టు కొయ్యట వచ్చాక జుట్టు, చాలా జుట్టు ఊడిపోద్దండి. నేను ఎన్ని సంవత్సరాలు చేస్తాను కొయ్యట్లో, అంత జుట్టు ఉంటుంది ఇంటికాడ. నేను అంటాను జుట్లు కొంటామని వస్తారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటాను, వచ్చి 10,000 ఇస్తే జుట్టు ఇస్తానంటాను. అంత జుట్టు ఉంది నాది, ఎంత జుట్టు అంటే అంత జుట్టు. ఇదిగో చూడండి, ఇది పాపం ఆమె జుట్టు. చూసారా ఎంత జుట్టు ఊడిపోయిందో, ఇది ఆమె జుట్టు. తల పడేయమండి జుట్టు, నేనే అంటాను. ఆమె ఇంతకుముందు పడేసేదంట, నేను చెప్పాను నా ఇంకొచ్చాక ఆమె కూడా పడేయట్లేదు, నేను పడేను జుట్టు. మళ్ళీ అంత జుట్టుని ఇంటికి తీసుకుపోతాను నేను, అస్సలు వదలను. నా ప్రాణం నా జుట్టు అంటే. ఇది నా జుట్టు. ఇది నా జుట్టు, 3 నెలల జుట్టు అండి ఇది. అంటే ఇంటికి వెళ్ళి వచ్చాను, ఇంటికి వెళ్ళి వచ్చాక 4 నెలలు జుట్టు అనుకోండి, అంతకుముందు అట్టిపోయాను.
రెండు సంవత్సరాల నా చేశాను మూడు సంవత్సరాలు అలాగా అదంతా అట్టిపోయింది. ఇది రెండు ఇది మూడు నెలల జుట్టు అండి. చూడండి ఎంత జుట్టు ఊడిపోయిందో, పొడుగు జుట్టు ఇది. ఇంటికాడ సారం కట్టించుకుంటాను, ఇగ్గు కట్టించుకుంటాను. నా జుట్టు ఊడిపోయేసరికి పెద్దదాన్ని అయ్యేసరికి మళ్ళీ మా మనవాళ్ళకి చూపిస్తా. ఓకే ఓకే అండి, జుట్టు చరిత్ర ఇది. ఓకే ఈ బ్యాంగిల్ చరిత్ర ఇది అన్నమాట జుట్టు. ఓకే మరో విధంగా అనుకోకండి, ఎవరేమనుకోకండి. కోయిట వచ్చిన జుట్లు పొడుగు అవుతాయి అలానే ఊడతాయి, కానీ ఇప్పుడు ఊడలేదు. ఆ చిట్క ఏంటో మీతో మళ్ళా వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఏం వాడుతున్నాము. ఓకే తర్వాత మరి ముఖ్యంగా ఇది నేను పైకి పైకి ఎక్కి నుంచిన అనమాట, ఎందుకంటే నేను దీని మీద నుంచి ఎక్కలేను పైకి ఎక్కి నుంచిని. తర్వాత మేము ఇది స్టూల్ పక్కన పెట్టేస్తాను. ఇది చూసారా, కొంచెం ప్లేస్లో మేమిద్దరము ప్రార్థించుకోవటానికి ఇద్దరము ఉండటం కూడా సరిపోదు అనమాట. ప్రార్థన చేసుకోవటానికి సరిపోవట్లేదు. అందుకే ఏం చేస్తున్నామంటే మోకరించి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. మేము మోకరించి ప్రార్థన చేసుకునే వీలు లేదు. ఇద్దరము కలిసి నుంచునే చేసుకుంటున్నాం ఇక్కడే ప్రార్థన. ఓకే ఇది బైబిలు, ఇది ప్రేయర్ ఆయిలు, ఇది ఇది నా మంచము. నేను పై పడుకుంటాను, ఏసీ బాగా తగులుతుందని పైకి చూసి ఏసీ అది. ఓకే అండి, మంచి కూల్గా ఉంటుందిలే. ఇది నాది, ఈ కింద ఆమెది. ఆమెకి కూలింగ్ ఎక్కువ పడదు అందుకనేసి ఆమె కింద పడుకుంటుంది. చూసారా, ఇప్పుడు అటు చూపించు. అవేమో ఇవేమో బట్టలు అండి, అదే డైలీ కద్దమ్మ బట్టలు ఇందులో పెట్టుకున్నాను. బీరువాయి ఉంది కానీ అది వీలు లేదు. చూసారు కదా మీరు, ప్లేస్ ఇటు తిప్పటలేదు, అడ్డంగా ఉంది కదా. అందుకు నేను ఇందులో పెట్టుకుంటాను నా బట్టలు, పని డ్యూటీ బట్టలు, ఇవన్నీ డ్యూటీ బట్టలు. ఓకే ఈ మామూలుగా ఎక్కడ తగిలించాలండి అండి, స్వెటర్లు టవల్లు. ఓకేనా, ఇది బీరువా, బీరువా ఇచ్చాడు, ఇనుప బీరువా పట్టుకొచ్చాడు మా బాబా, మంచిదే. తర్వాత బీరువా గురించి చెప్తానండి. ఇప్పుడు మా టాయిలెట్ బాక్సును చూపిస్తాను, టాయిలెట్ సామాను బాక్సులు. ఇవేమో టాబ్లెట్లు, టాబ్లెట్లు ఆయిల్మెంట్లు, ఇండియా టాబ్లెట్లు అండి ఇవన్నీ. ఓకే ఇది మా ఫేస్ క్రీమ్లు, వ్యాజలైన్లు, పౌడర్లు, పేరన్ లవ్లీలు అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకెలా తీసుకుని ఇలా రాసుకుంటాం. ఓకేనా, అవి కొన్ని ముఖ్యమైన వాళ్ళని బట్టలు అనమాట అండి. ఓకేనా, ఇంటికాడ నుంచి తెచ్చుకున్న సూట్ కేసు కూడా అక్కడే ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇగోండి బీరువా చూపిస్తున్నాను మీకు, చూసారు కదా. ఇగో ఈమెమో ఇలా పెట్టుకుంది, ఎందుకంటే మంచం కాడ చూసారు కదా ఈ బీరువా. ఈ కింద వరుసలో ఈమె పెట్టుకుంటుంది. ఈమె టాయిలెట్ సామానం అంతా ఇది, క్రీములు, పేరాయిలు అన్నీని. ఓకేనా, మా కోన్లు కూడా కొనుక్కున్నామండి. ఇదిగోండి రంజాన్లో పెట్టుకుంటాము. ఓకే కోన్ వస్తుందో లలితమ్మకి. ఇవి ఆమె బట్టలు చూసారు కదా, ఈ ఇక్కడ ఈ రెండారులో ఈమె పెట్టుకుంది. నేను ఈ పై వరుసలో పెట్టుకున్నాను అన్నమాట, మీకు కనిపించట్లేదు కదా, చూపిస్తా. ఇదిగోండి ఈ కింద అరలా ఆమె పెట్టుకుని ఆమె చూపించాను కదా. ఇప్పుడు ఇది ఒకటి రెండారులో నేను పెట్టుకుంటాను అన్నమాట, ఎప్పుడప్పుడు వాడి హ్యాండ్ బ్యాగ్ ఇది. ఓకేనా, చూసారు కదా ఇదే బీరువా, బీరువే కానీ పెట్టుకుని ప్లేసు ఇలా అడ్డం తిప్పేది లేదు. అందుకే ఇలా పెట్టాం నిలువుగా, వాటాకి పనికిరావట్లేదు ఇది. ఓకేనా, అందుకనేసే బట్టలు అలా బుట్టల్లోనే అక్కడెక్కడ పెట్టుకున్నాము. ఓకే ఇదిగో సూట్ కేసు, ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్న సూట్ కేసు. ఓకే ఓకేనా, చూసారు కదండి. ఇదిగో మా తలంపాలు కాడే ఉంది కిటికీ, ఇది ఇదిగో బయటికి వాళ్ళు అక్కడ పని మనుషులు, వాళ్ళ రూమ్ రూమ్ ఎదురుగుండా ఉంది. వాళ్ళ రూమ్ భలే ఉందండి, కద్దామాల రూము భలే ఉంది. వాళ్ళ రూమ్ అంతా
చాలా బాగుందల్ రూమ్. పని మనుషులు దాల్దే వాళ్ళు అదిగోలు అక్కడ అదిగో. ఎందుకంటే నైట్ వేసుకున్నట్టు వెళ్ళింది ఆమె. చూసాను నేను. చూసారు కదా ఇది కిందకండి. ఇక్కడికి ఇలాగ ఎవరు రావటం కూడా ఉండదు. ఇక్కడ ప్లేస్ లేదనమాట. కిందకి అదిగో చూసారా. ఓకే ఇది కిటికీ ఉందంటే కానీ కింద ఇక్కడ ఏమి డాబా ఏమి లేదు. ఓన్లీ కిందకు ఉందన్నమాట. ఓకే అండి చూసారు కదా ఇక్కడ నన్ను మళ్ళీ వెనకాల నుంచి చూపిందండి. ఓకే ఇదండి మా కద్దమ్మలో పరిస్థితి. ఓకేనా నేను ఈ పై నుంచి కింద దిగేటప్పుడు పడిపోతానేమని భయమేస్తుంది. ఇంతే అండి. ఓకే మా రూమ్ మీకు నచ్చినట్టయితే ఓకే అండి. మీకు మా రూమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి ముఖ్యంగా పని మనుషులు బాధలు అన్నీ బాగానే ఉంటాయి. ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని కొన్ని ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు అనుకో. మాకు ఇంత చిన్న రూమ్ అయినా కానీ మేము అడ్జస్ట్ చేసుకుంటాము. ఎందుకంటే తప్పదు చిన్నదైనా పెద్దదైనా ఒకటే అడ్జస్ట్ చేసుకోవటంలో ఉంటుంది. మేము సర్దుకుపోతాము. అందులో ఏం పొరపాటు ఏమీ లేదు. ప్రాబ్లం ఏమీ లేదు. పొరపాటు కాదు. ఓకేనా మాకు ఇది చాలు. ఏంటంటే కొంచెం బట్టలు ఈ బీరువా ఇలా తిరుగు ఉందనుకోండి మాకు చాలా నీట్గా సర్దుకోవటం ఉంటుంది. ఇది ఒక్కటే ప్రాబ్లం. ఇది ప్లేస్ లేదనమాట. ఏం చేస్తాం దేవుడు మంచి ఇల్లు ఇళ్ళకు కూడా ఇస్తాడు. అప్పుడు మాకు కూడా మంచి రూమ్ ఉంటుంది దేవుని కృప వల్ల. అలానే కోరుకుంటున్నాం మేము అనుదినము కూడాని వాళ్ళకి మంచి ఇల్లు రావాలని. ఓకేనా సరే అండి. మా వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.